మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అన్నాడు అందశ్రీ. ఇందుకు నిదర్శనం ఓ తల్లి జీవితం. అయిన వాళ్ళు ఆమెని కాదన్నారు. ఆమె ఆస్తి మాత్రం అప్పనంగా కాజేశారు. నాకు న్యాయం చేయండి అని ఆమె ఎంత మందిని మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం. సమాజవంతురాల ఓ తల్లి జీవితంపై 99 టీవీ ప్రత్యేక ఫోకస్. బలియా బీది నిజామాబాద్ పట్టణంలోనే గోసాల వీధి. 67 సంవత్సరాల బలియా బీకు సంతానం లేదు. అన్న కొడుకులైన మహమ్మద్, గులామీ హమ్మద్లను తన సొంత కొడుకుల్లా పెంచింది. ఎవరినో సాకితే వృద్ధాప్యంలో తనను సరిగ్గా చూసుకోరని సోదరుల పిల్లలను పెంచింది. బలియా బీకి భర్త సంపాదించిన 4 ఎకరాల పొలం, బోధనలో విలువైన ఇల్లు ఉన్నాయి. వీటి విలువ 1.25 కోటికి పైగానే ఉంటుంది. పెంపుడు కొడుకులను చదివించి పెంచి పెద్ద చేసి పెండ్లిళ్లు చేసింది బలియా. పెంచిన అమ్మను మరచిన వారు భార్య పిల్లలతో హాయిగా ఉంటున్నారు. పింఛన్ ఇప్పిస్తానని నమ్మబలికిన మహమ్మద్ బలియాబీతో ఎవరికీ తెలియకుండా సంతకాలు చేయించుకున్నాడు. బలియాబీ 4 ఎకరాల పొలాన్ని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రేషన్ కార్డు ఇప్పిస్తానని చెప్పి గులాం హమ్మద్ బలియాబీతో సంతకాలు పెట్టించుకుని బోధన్లోని ఇల్లును తన పేరుతో రాయించుకున్నాడు. ఇవేవీ తెలియని ఆ పిచ్చి తల్లి అమాయకంగా వారిని నమ్మింది. दो औलाद थे, अल्लाह मियाँ ले लिया, कोई सहारा नहीं था. उन्होंने फूल की दुकान लगा लेके और हजार फूल की दुकान पे बचे, फूल की दुकान पे जमा लिए, जो भी है मेहनत कर में जमा लिए. उन्होंने किसका क्या नहीं लिए. ఇంటి నల్లా బిల్లు భూమి శిస్తు కట్టేందుకు సర్కారు దగ్గరికి వెళ్ళిన బలియాబీకి తన ఇల్లు పొలం తనకు కాకుండా పోయాయని తెలిసి అక్కడే కుప్పకూలిపోయింది. నా అన్న వారే అన్యాయం చేశారంటూ బోరున విలపించింది. ఎకరం 34 గుంటలు పొలం కొన్నా, మళ్ళీ కొన్ని రోజులకి 1 ఎకరం కొన్నా, ఇల్లు కట్టినా నేను మా సొంత శాసనతోటి ఇల్లు కట్టిన నేను, నాకెవరు సాయం లేదు. తర్వాత మా అన్న పిల్లలు గరీబ్ ఉండరని తీసుకున్నా పిలిచిన పింఛన్ అని చెప్పి నాకు కళ్ళు కూడా కనపడలేదు, నా సోయిల్ ఏమంటే అయిపోయింది అంటే చేసిండ్రు. బలియాబి ఆస్తిని కాజేసిన ఆ ప్రభుత్వులు ఆమెకు ఇప్పుడు బుక్కెడు బొవ్వ కూడా పెట్టడం లేదు. నిలువ నీడలేక ఇల్లిల్లు తిరిగి యాచిస్తూ పొట్ట పోషించుకుంటోంది. తనకు తెలియకుండా తన సంతకాలు తీసుకుని ఆస్తి కాజేసిన ఆ నయవంచకులపై చర్యలు తీసుకోవాలంటోంది బలియాబి. అమ్మ నమ్మకాన్ని అంగట్లో పెట్టిన ఈ కొడుకులను ఏం చేయాలి? నమ్మకాన్ని తిరిగివ్వలేం. కనీసం ఆమె ఆస్తినైనా ఆమెకు వచ్చేలా చూడాలి.